అటల్ టన్నెల్ ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్. ఇదొక వ్యూహాత్మక సొరంగం. ఈ టన్నెల్ యొక్క ప్రత్యేకతలు మరి ఫ్యాక్ట్స్ మీకోసం ఈ వీడియోలో. రోహ్తాంగ్ లోని ఈ టన్నెల్ని జూన్ 3, 2000 అటల్ బిహార్ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించడం జరిగింది. నైన్ పాయింట్ 02 కిలోమీటర్ల పొడవైన సొరంగం మనాల్ని ఏడాది పొడవునా ఉండే లౌహోసి స్పిలిట్ లోయలో కలుపుతుంది. అంతకుముందు ప్రతి సంవత్సరం హిమపాతం కారణంగా రహదారి దాదాపు 6 నెలలు ప్రభావితమయ్యేది. హిమాలయ పిర్పంజాల్ శ్రేణిలో మిన్ సీ లెవెల్ నుండి దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఈ సొరంగం నిర్మించబడింది. ఈ టన్నెల్ మనాలి మరియు లే మధ్య రహదారి దూరాన్ని 46 కిలోమీటర్ల మరియు 4 గంటల సమయాన్ని తగ్గిస్తుంది. ఇది 10 ఏళ్లలో పెట్టిన కృషికి తుదిదశ. ఈ టన్నెల్ గుర్రబ్డెక్ ఆగారంలో సింగిల్ ట్యూబ్ డబుల్ లేన్ టన్నెల్, 8 మీటర్ల రహదారి మార్గం, 5.525 మీటర్ల ఓవర్ హెడ్ క్లియరెన్స్ కలిగి ఉంది. అలాగే ఇది 10.5 మీటర్ల వెడుపుతో మరియు 3.6 x 2.25 మీటర్ల ఫైర్ ప్రూఫ్ ఎమర్జెన్సీ ఎగ్రెస్ టన్నెల్ ఈ ప్రధాన సొరంగంలో నిర్మించింది. 18 ఎగ్రెస్ టన్నెల్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతి 500 మీటర్ల తర్వాత అత్యవసర పరిస్థితిలో ఓపెనింగ్ ఉంటుంది. ఏదైనా అగ్ని సంఘటన జరిగితే మొదటి విషయం ఏమిటంటే చిక్కుకున్న ప్రజలను ఎలా రక్షించడం కోసం ప్రతి 500 మీటర్లో ఒక ప్రవేశ మార్గం ఉంటుంది. ఈ టన్నెల్ రోజుకి 3,000 కార్లు 1,500 ట్రక్ల ట్రాఫిక్ సాంద్రతను కలిగి ఉంటుంది. ఇందులో గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్ల వేగంతో రూపొందించబడింది. ఈ అటల్ టన్నెల్ సొరంగంలో తగినంత భద్రతా లక్షణాలు ఉన్నాయి. వీటిలో అత్యవసర కమ్యూనికేషన్ కోసం ప్రతి 150 మీటర్లలో ఒక టెలిఫోన్ కనెక్షన్, ప్రతి 60 మీటర్లలో ఫైర్ హైడ్రాంట్ మెకానిజం, ప్రతి 250 మీటర్లలో సిసిటివి కెమెరాలతో ఆటో ఈవెంట్ డిటెక్షన్ సిస్టమ్, ప్రతి కిలోమీటర్ వద్ద గాలి నాణ్యత పర్యవేక్షణ మరియు తరలింపు లైటింగ్ నిష్క్రమణ సంకేతాలు మొత్తం ఈ సొరంగం మొత్తట ఉన్నాయి. ఈ సొరంగం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.